కొరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సంజయ్కు ప్రకటించిన సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో స్థానిక అభిమానులు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు వేలాదిగా హర్షం వ్యక్తం చేస్తూ కొరుట్ల నియోజకవర్గంలోని బండాలింగాపూర్లోని గండి హనుమన్ నుండి దాదాపు కొరుట్లలోని కావేరీ గార్డెన్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తూ, అలాగే మా డాక్టర్ సంజయ్కు టికెట్ రావడంతో మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం అలాంటూ అభిమానులు కూడా వేలాదిగా తరలి వచ్చారు. మా నాన్నగారికి మీరు భారీ మెజారిటీతో గెలిపించారు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా వంతు, నేను కూడా చాలా రోజుల నుండి ఎమ్మెల్యే అవ్వడానికి అవకాశం దక్కింది. అలాగే సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నేను తొలిసారిగా కొరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు టికెట్ పొందింది. అలాగే మీ సేవలు నన్ను చేసుకొనివ్వండి. కొరుట్ల నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసేది ఉంది, కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి. అవన్నీ పనులు నేను చేసి పెడతాను. ముఖ్యంగా వైద్య రంగంలో మనం ముందుకు పోవాలని నేను ఆశిస్తున్నా. అలాగే మీరు కూడా నన్ను ఆశించండి అంటూ డాక్టర్ సంజయ్ స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలకు, అలాగే స్థానిక ప్రజలను కోరారు. కొరుట్లలోని కావేరీ గార్డెన్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కూడా మాట్లాడుతూ, నా కొడుకును కూడా మీరు దీవించండి, నన్నైతే మీరు ఎలా గెలిపించారో నా కొడుకును కూడా గెలిపించండి, వారు ఇంకా మీకు సేవలు చేస్తారు, వైద్య రంగంలో కూడా ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేయాల్సి ఉంది, కాబట్టి డాక్టర్ సంజయ్కు భారీ మెజారిటీతో గెలిపించాలని కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొరుట్ల నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో కొరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం ముఖేర చంద్రశేఖర్, అలాగే తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్, పోలీస్ నజర్ న్యూస్ మరియు మన జాగృతి న్యూస్ సిఈఓ షేక్ రహీం, అలాగే స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు 10,000 మంది హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ అన్నములావణి అనిల్, వైస్ చైర్మన్ గడ్డమిది పరం, అలాగే కొరుట్ల నియోజకవర్గంలో ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అలాగే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా, ప్రజాప్రతినిధులు కూడా ఈ మహా ఆశీర్వదించిన ర్యాలీలో పాల్గొని అలాగే సభ విజయవంతం చేశారు. పోలీస్ నజర్ న్యూస్ కొరుట్ల, జగిత్యాల జిల్లా, తెలంగాణ. ఇంత పెద్ద బాధ్యత గల స్థానం నాకు ఇచ్చినందుకు మొట్టమొదట మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నన్ను ప్రోత్సహించిన నాన్నగారికి, ఎంతగానో నన్ను ప్రేమించి ఇన్నేళ్ల నుంచి నా ఇంట నా వెన్నంటుండి నాన్నగారు ఎన్నంటుండి ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త కానీ బీఆర్ఎస్ కార్యకర్త, కొరుట్ల కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద బాధ్యత మనమే, కేసీఆర్ గారు చేసిన పనిని ముందలు తీసుకెళ్ళడమే మన బాధ్యత. ఇదే పెద్ద బాధ్యతలా భావిస్తూ నేను ఇన్నేళ్ళు నేను నా ప్రజలకి, నా కొరుట్ల కాన్స్టిట్యూ ప్రజలకి కేవలం ఒక ఆరోగ్యంగా కానీ కొన్ని ఉద్యోగాల విధానంలో కానీ సహకరించగలిగాను. కానీ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఇక్కడే ఉద్యోగాలు వచ్చేలాగా, ఇక్కడే ఐటీ ఆఫీసులు వచ్చేలాగా, ప్రతి ఒక్క ఇక్కడ దగ్గర దగ్గర కొరుట్లలో ఇప్పుడు 15 నుంచి 40 ఏళ్ళ వయసులో దగ్గర దగ్గర 50% జనాభా కేవలం 15 నుంచి 40 ఏళ్ళ వయసులో ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించి, అట్లానే దుబాయ్ వెళ్ళిపోయిన నా అన్నదమ్ములందరినీ కూడా నేను ఎప్పటి నుంచో నేను దగ్గర దగ్గర 4-5 ఏళ్ళ నుంచి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎవరున్నా ఇక్కడికి రిటర్న్ రండి. మన దగ్గరే లెక్కలేని ఉద్యోగాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మనం ఈ పాత 2 సంవత్సరాలు చూసుకుంటే కూడా ఐటీ ఉద్యోగాల్లో 1 దేశంలో, వరి వండినలో మనీ 1. సో ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనకి, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఇటు టెక్నాలజీ కానీ, ఇటు ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ, ఇటు అగ్రికల్చర్ కానీ, అన్నిట్లలో కూడా మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి నేను కోరేది అంటే రివర్స్గా మీరు అందరు మళ్ళీ రిటర్న్ వచ్చేసేయండి. మన మీ అందరికీ కూడా ఉద్యోగం కల్పిస్తాను. నేను వచ్చింది ఏదో చిన్న చోటమూట రాజకీయాలు చేసిన బతకడానికి కాదు, ఏదో రాజకీయ పదవులు అనుభవిద్దాను కాదు. నేను ఎన్నో రోజుల నుంచి మా నాన్నగారు 15 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు, ఎన్నో రాజకీయాలు చూసినాను. కానీ నాకు కావాల్సింది ఏంటంటే నా కేవలం నా కొరుట్లలో అందరు కూడా బాగుండాలి, అందరి జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పు రావాలని చెప్పేసి ఇవాళ ఇవి రావడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో ఎట్లా అయితే నాన్నగారిని ఇన్నిసార్లు ఆశీర్వదించినారో, మమ్మల్ని ఎప్పుడు మా ఇవన్నంటున్నారో అదేవిధంగా ఆశీర్వాదిస్తే మీరందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని మీ అందరికీ గుణాత్మకమైన మార్పు చూపెడతానని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆశీర్వాదంతో నాకు 4 సార్లు టికెట్ ఇచ్చి నన్ను 4 సార్లు ఆయన ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలిచిన నా కోరిక మేరకు నా కుమారుని గీయాలి. ఎందుకంటే వయసు పెరుగుతున్నది కనుక దాంతో నా కుమారుడికి ఇవ్వమని అడగంగానే ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇవ్వలేదు. నా కుక్కనికి ఇచ్చినందుకు వారికి నేను నా నిజవర్గ ప్రజల తరఫున, నా తరఫున, ఆ భగవంతుని తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నా. తప్పగా నా కొడుకు కూడా ఇవాళ వచ్చి టికెట్ అడగలేదు. దాదాపు నేను 7 ఎలక్షన్లు కొట్లాడితే 7 ఎలక్షన్లు కూడా నా ఎంబడి ఉండి ప్రజలతోనే సంబంధాలు పెట్టుకొని ఎవరు వచ్చినా తన వంతుగా హాస్పిటల్లో సహాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా వారికి రాగా పేదవాళ్ళు అయితే కొంచెం డిస్కౌంట్ ఇప్పించేసి
చాలా మందికి సహాయం చేశాడు కనుక అందరి మధ్యలో ఉన్న వ్యక్తి. ఏదో కొత్తగా వచ్చి టికెట్ అడగలేదు, కొత్తగా వచ్చి నేను ఎమ్మెల్యే అయితే నన్ను రాలేదు, ప్రజల మధ్య తిరిగి. ఎందుకంటే నా వయసు రీత్యా వయసు పెరుగుతున్నది కనుక నేనే చెప్పినా. కరోనా అప్పటి నుంచి నాకు కూడా కరోనా ఎఫెక్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన వచ్చి ఇక్కడ ఎంత వైద్యం చేసినా అందరు ప్రజలకు తెలుసు. ఇక్కడ ఆక్సిజన్ లేకుండా హాస్పిటల్లో రెండు హాస్పిటల్ ఆక్సిజన్స్ కానీ 20 పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ అప్పటికి స్టార్ట్ కాలే. ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరూ కూడా దాదాపు 4,000 పిల్లలకు అందరూ కూడా వ్యాక్సిన్ వేయించి ఇవాళ ప్రజల మధ్యన ఉన్నాడు కనుక ఇలా ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మా నాయకుడు కూడా కేసీఆర్ గారు కూడా గ్రహించి తను ఇలా అవకాశం ఇచ్చి ప్రజలకు సేవ చేయమని చెప్పి పంపించిన కనుక ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నేను ప్రజల మధ్యనే ఉంటాను. నేను కూడా చాలామందికి ఎదగడయో ఎమ్మెల్యే సార్ బూతుడేమో ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే సార్ అయిన తర్వాత అని అనుకుంటున్నాను. నేను ప్రజల మధ్యనే ఉంటాను. నా జీవితం అంతా నా కోట్ల వరకు ప్రజలకు అంకితం చేసి పనిచేస్తాను. జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎప్పుడు ప్రజల మధ్య నుండి చేదోడు బాదోడుగా సంజయ్కి ఉండి నేను ఎప్పటి ఉండి నడిపించుకుంటూ ఆయన పూర్తిగా ప్రజల మధ్య పోయి నచ్చిన ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ఇప్పటికే ఇంకా ఏమైనా ఉన్నా కానీ ఆయన పూర్తిగా తెలుసుకునే విధంగా అయ్యే వరకు ఎక్కడ కూడా పోకుంటా నా జీవితం ఇక్కడనే ముగించుకుంటా. ఎప్పుడు కూడా ప్రజల మధ్య పెట్టిపోను. నాకు ఎందుకంటే 25 సంబంధం నా ప్రజలతో ఉంది కనుక ఎక్కడ కూడా ప్రజల మధ్య పెట్టి నా ఎమ్మెల్యే అయిపోయింది కానీ పోయేటోని కాదు. నచ్చిన నేనే ప్రపోజ్ చేసి ఇలా నాకు ఎందుకంటే సేవ చేసే భావం ఆయనకున్నది. సేవ చేయక బట్టి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే పోటీ వేపిస్తే సేవ చేయలేరు. కానీ ఆయన దాదాపు సేవ చేసుకుంటాం. హాస్పిటల్ సేవ కానీ డాక్టర్గా కానీ ఇటు ప్రజాసేవ చేసుకుంటా. ఇప్పుడు నేను ఒకటే ఇంతకుముందు అభివృద్ధి పోయిందనే కొట్లాగిన కానీ ఇప్పుడు నా కొడుకుతో రెడీ అవుతాయి. రేపు హాస్పిటల్ కానీ వైద్య సేవ అవుతుంది, ఇటు అభివృద్ధి సేవ కూడా రెండు సేవలు చేసే విధంగా ఉంటాడు అని చెప్పి నా నిజవర్గ ప్రజలకు ఇంకా లాభం జరుగుతాన ఉద్దేశంతోనే ఆయన తీసుకొచ్చడం జరిగింది. మీరందరూ కూడా పెద్ద మనసుతోని నన్ను 4 ఎమ్మెల్యేగా ఒకసారి జడ్పీటీసీగా ఇబ్రహ్మపట్నం మండలంలో ప్రస్తారి నన్ను ఎంబడి గెలిపించి ఈసారి కూడా నాకు కొడుకుని అదేవిధంగా గెలిపించి మీ సేవ చేయించుకోవాలని చెప్పి సేవ చేస్తానుకైనా అర్ధరాత్రి కానీ పగలు కానీ మీరు చూస్తున్నారు ఈ మధ్యన 6 లేచి బయటపడుతున్నారు. 6 నుంచి ప్రజల మధ్యన ఉంటుంది కనుక అదేవిధంగా రేపు ముందు భవిష్యత్తులో కూడా ఉండి తప్పక మీ అందరూ సేవ చేస్తారు కనుక మీరందరూ పెద్ద మనసుతోని ఆశీర్వదించాలని చెప్పి నా కొట్లని వర్గ ప్రజలందరినీ నాయకులను కార్యకర్తలను మహిళా సోదరులు మనందరినీ కూడా కోరుతూ పత్రికా విలేకరులకు కూడా ఏదైతే నేను ఈ విధంగా ఇన్ని రోజులు నా ఎంపటి ఉండి నన్ను నడిపించిండో మా అబ్బాయిని కూడా నడిపించాలని చెప్పి మా విలేకరులందరూ కూడా నేను కోరుతాను.